రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అవుతున్నా ఈ మూవీకి విఎఫ్ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతకాలం క్రితమే ఈ మూవీ నుండి ప్రభాస్కు సంబంధించిన కొన్ని పోస్టర్లను మరియు టీజర్ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్లకు మరియు టీజర్కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే మళ్ళీ ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిపురుష్ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీని మళ్ళీ రీషూట్ చేయబోతున్నారు అని, దాదాపు అది ఆదిపురుష్ మూవీని 30% మేర రీషూట్ చేయబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ మూవీపై భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఇలా భారీ మొత్తంలో అంచనాలు కలిగి ఉన్న ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.